సేవక, నీ సంఘం చిన్న సంఘం కావచ్చు, కానీ దయచేసి గమనించండి, ఇది పెద్ద సంఘమైనా మీది చిన్న సంఘమైనా ఆ సంఘంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఉంటాను అంటున్నాడు. అది అవసరం, అది మనకు కావాలి. పెద్ద సంఘమా చిన్న సంఘమా కాదు, ఆ సంఘంలో దేవుడు ఉన్నాడా లేదా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయం కట్టకపోయినా మీరు ఏ దేవాలయం కడుతున్నారో ఆ దేవాలయం కట్టండి, నేను ఉంటానని చెప్పి అంటున్నాడు. సేవక, గొప్ప మందిరం నువ్వు కట్టలేకపోయినా నువ్వు ఏ మందిరం కట్టగలవు ఆ మందిరం కట్టు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ మందిరంలో నేనుంటాను అంటున్నాడు. అమ్మ సహోదరి సహోదరుడు, పెద్ద గృహాన్ని మీరు కట్టలేకపోవచ్చు, ట్రిపుల్ బెడ్రూమో లేకపోతే ఫోర్ బెడ్రూమ్ ఉన్నటువంటి పెద్ద బంగ్లాలో లేకపోతే పెద్ద ఫ్లాటో మీరు కొనుక్కోలేకపోవచ్చు, చిన్న గదే కావచ్చు, గుడిసే కావచ్చు, దేవుడు అంటున్నాడు నేను మీ మధ్య ఉంటాను. పెద్ద ఇల్ల చిన్న ఇల్ల అది అప్రస్తుతం. నీ ఇల్లు ఎంత పెద్దదైనప్పటికీ ఆ ఇంట్లో దేవుడు లేకపోతే ఏంటి చెప్పండి, నీ ఇల్లు ఎంత చిన్నదైనప్పటికీ ఆ ఇంట్లో దేవుడు ఉంటే ఎంత ధన్యతో చెప్పండి. సహోదరి సహోదరుడు అడుగుతున్నా, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా, లేకపోతే ఈరోజు ఆ దేవుడిని అడుగు. అయ్యా మూడు గదులు ఉన్నాయ్యా, ఏం లాభం నువ్వు లేకుండా, లేదా అయ్యా చిన్న గదయ్యా కానీ నువ్వు ఉన్నావు ప్రభు నాకు అదే చాలు. కంపేర్ చేయకండి, అంత పెద్ద ఇల్లుంటే బాగుంటుంది, ఇంత పెద్ద ఇల్లుంటే బాగుంటుంది, అలాంటి ఏరియాలో కొంటే బాగుంటుంది, ఇలాంటి ఏరియాలో కొంటే బాగుంటుంది, అంత పెద్ద సంఘం కడితే బాగుంటుంది. ఇతరులతో కంపేర్ చేసి దయచేసి నిరుత్సాహపడద్దు. నిరుత్సాహపడిపోయాడు జెరుబ్బాబెలు, నిరుత్సాహపడిపోయాడు యెహోషువ యాజకుడు, ఎందుకంటే అక్కడున్న ప్రజలు కంపేర్ చేయడం మొదలుపెట్టారు. దేవుడు వచ్చి అంటున్నాడు జెరుబ్బాబెలు ధైర్యంగా ఉండు, యెహోషువ ధైర్యంగా ఉండు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, మీరు నిర్మిస్తున్న మందిరంలో నేనున్నాను, ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా ఏమంటున్నారు చూద్దాం, రండి ముందుకు వెళ్ళిపోదాం. 9వ వచనము, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ధైర్యంగా ఉండండి, ఆ మందిరం కంటే ఈ మందిరంలో నా మహిమను అధికంగా ఉంచుతాను, అదే దేవుడు చెప్తున్నాడు. సహోదరి సహోదరులు, నువ్వు ఎక్కడ నివసిస్తే అది చిన్నదా పెద్దదా, అందులో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మహిమ అత్యవసరం. దేవుడు వాగ్దానం చేశాడు నేనుంటాను, నిరుత్సాహపడకండి అని వాగ్దానం చేసి, ఆ తర్వాత 23వ వచనము, నా సేవకుడు వగు షయల్తేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. జెరుబ్బాబెలు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. మీరు జాగ్రత్తగా యేసుక్రీస్తు యొక్క వంశాన్ని మీరు చూస్తే జెరుబ్బాబెలు కనిపిస్తాడు. జెరుబ్బాబెలు వంశములో నుండే యేసుక్రీస్తు జన్మించాడు. నమ్మకంగా యథార్థంగా తనకిచ్చినటువంటి పరిచర్యను, ఇచ్చినటువంటి నాయకత్వాన్ని, బాధ్యతను చక్కగా నిర్వర్తించి మందిరాన్ని పూర్తి చేసే ప్రక్రియలో తాను చేయాల్సింది తాను చేశాడు. కాబట్టి దేవుడు జెరుబ్బాబెలును జ్ఞాపకం పెట్టుకున్నాడు, నువ్వు నా సేవకుడవు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని చెప్పి. మీరు తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివినా, ఆ తర్వాత లూకా సువార్త 2 లేక 3వ అధ్యాయం చదివినా జెరుబ్బాబెలు మీకు కనిపిస్తాడు. ఎందుకంటే జెరుబ్బాబెలు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత వచ్చిన యూదా, ఆ తర్వాత వచ్చినటువంటి వారిలో జెరుబ్బాబెలు, ఆ తర్వాత జెరుబ్బాబెలు నుంచి అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించడానికి కారణమైనటువంటి వంశం ఏదైతే ఉందో ఆ వంశావళిలో జెరుబ్బాబెలు కూడా ఒకడు ప్రముఖమైన వాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మొదటిగా మా జీవితాలు నిర్మించుకోవాలి. మా జీవితము వాక్యానుసారంగా నిర్మించుకోకుండా మేము ఏది నిర్మించే ప్రయత్నం చేసినా దానివల్ల ఫలితము లేదు, ప్రయోజనము లేదు. ఆ విషయాన్ని హగ్గయి ప్రజలకు తెలియచేశాడు, హెచ్చరిక చేశాడు. అదే సమయంలో ప్రజలలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహను తొలగించటానికి, ధైర్యపరచటానికి, ఉజ్జీవింపచేయటానికి, ఆదరించటానికి, నీ ఆజ్ఞను ఆచరించే విధంగా వారిని ప్రోత్సహించటానికి జకర్యాను పంపించావు. నాయనా నీకు స్తోత్రాలు. హగ్గయి, జకర్య
వారి వారి పరిచర్య ద్వారా అద్భుతమైన మందిరము నిర్మించబడింది. ఆ తర్వాత ఎజ్రాను పంపించావు. ఎజ్రా వచ్చి పరిచర్యలో మందిర పనిలో లేవీయులతో పాటు కలిసి తను చేయగలిగిందంతా చేశాడు. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత నువ్వు నెహెమ్యాను పంపించావు. నెహెమ్యా వచ్చి యెరూషలేము చుట్టూ ప్రాకారములు నిర్మించాడు. అదే సమయంలో ఈ వాక్యము విని తమ జీవితాలను సిద్ధం చేసుకుంటున్నా, సరిచేసుకుంటున్నా, వాక్యానుసారంగా తమ జీవితాలను మలుచుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. Oh,